ఏదో తిండి కూడా ప్రశ్న ప్రశ్న ఏంటి నీకోసం ఎదుగుతున్నా ఎక్కడ పోయో ఏంటో చెప్పు నాకేయో కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేస్తావా నవీప్ దొరితేస్తుంది గోక్తావా ఇలా ఇంకేంటి బాబాయ్ పిన్ని గారు బాగున్నారా ఏంట్రా షడన్ గా చేంజ్ పిన్ని గారు చిరాకు తగ్గిందా లేదా ఎందుకు బాబాయ్ చిరాకు నన్ను చూసి నేర్చుకోమను ఇంటికి వెళ్ళినట్టు అడిగానని చెప్తే ఏంట్రా చూపు కోట ముఖం మీద ముక్కు మిస్ అయిపోద్ది ఇంకేంటి బాబాయ్ భోజనం అయిందా వెళ్ళు లోపల బిర్యానీ పడుతున్నారు తిను రే ఇంతకి నా డౌట్ ఏంటంటే ఎక్స్ట్రా చేయకే గోప్ పగిలిపోద్ది వీడికి టోటల్గా చిప్పు తోపింది సిగ్నల్స్ లేవేంటి ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసిందో ఏదైనా ప్రాబ్లమా రే నీతో కొంచెం మాట్లాడాలరా నేను ఆదర్శితో మాట్లాడాలి కానీ సిగ్నల్స్ లేవు ఏం చేయను అది తర్వాత చూద్దాంరా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి క్లియర్ చేయరా సరే ఏంటో చెప్పు ఇక్కడ అట్మాస్ఫియర్ ఏదో కొంచెం తేడాగా ఉందిరా అంటే అది అక్కడ చూడు ప్రతి ఓడి చేతిలోని గన్ అసలు ప్రొడక్షన్ హౌస్లో వీళ్ళకి ఏంట్రా పని అస్లాం గని చూస్తే అసలు ప్రొడ్యూసర్లో ఉన్నాడా వాడి కథలో ఏదన్నా తేడా ఉంటే డిస్కస్ చేసి బెటర్మెంట్ తీసుకోవాలి కానీ గన్ తీసి కలిసేస్తాడరా నన్ను అడిగితే ఈ స్క్రిప్ట్ దిల్రాజ్ దగ్గర తీసుకెళ్ళరా కరెక్ట్ ఏమంటావు ఏడి హలో హలో ఆదర్శి వినిపిస్తుందా ఇంత టెన్షన్లో కూడా గర్ల్ ఫ్రెండ్కి ఫోను ఏంటి ఇప్పుడు వచ్చి బ్లడ్ ఇవ్వాలా నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను ఆదర్శి పని ఎంత ఇంపార్టెంట్ పడదు ఒక మనిషి ప్రాణం కంటేనా ఇక్కడ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి ఎవరికో బ్లడ్ లేకుండా పోతే నీకేంటి అయినా వాడేమైనా నీ చుట్టమా బంధువా మీ నాన్న గురించి ఫేస్బుక్లో పోస్ట్ చూసినప్పుడు నేను నీలానే అనుకుంటుంటే ఏమయ్యేది హెల్ప్ చేయాలనుకుంటే మనిషిని తెలిస్తే చాలు పార్దు తెలిసిన మనిషే కానక్కర్లేదు బాయ్ ఓ గంటకు వస్తామని చెప్పరా ప్రజెంట్ సార్ మా వాళ్ళు ఆ సురంగ మార్గం గురించి వెరిఫై చేయడానికి వెళ్ళారు వాళ్ళకి ఏమో డౌట్స్ ఉన్నాయంట చెప్పండి అస్సలాం అలైకుం భాయ్ వాలేకుమ్ అస్సలాం ఇప్పుడు మేము పూంగ్ సెక్టర్ లో ఉన్నాం యహాన్ సే కహాన్ జానే కా హై నార్త్ యా సౌత్ ఈడొకడు నా ప్రాణానికి ఏ బోల్ ఈయన్ని గంధించమని చెప్పండి భాయ్ అప్పుడే చెప్తా లేకపోతే చెప్పను నిజంగా నాకు తెలియదు భాయ్ నన్ను వదిలేయండి కమీనే డ్రామాలు ఆడుతున్నారా క్లాస్ లో డౌట్ వస్తే టీచర్ అడగాలి పక్కన కూర్చున్న స్టూడెంట్ అడుగుతారా ఆ దేశ రహస్యాలు రాసింది ఆ మేజర్ గాడు ఆయన పిలిచి అడగండి బాయ్ వాడిని తీసుకోరా ఏంటి డిస్కషన్ సార్ పెన్ పేపర్ ఇవ్వండి ఏమన్నా కరెక్షన్స్ ఉంటే నోట్ చేసుకుంటా మా వాళ్ళు లొకేషన్ లో ఉన్నారు వాళ్ళకి ఏవో డౌట్స్ అంట చెప్పండి ఓ అప్పుడే లొకేషన్ చూడటానికి వెళ్ళిపోయారా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట బాత్కరం ఈయనెవరు మన డైరెక్టర్ గారా నమస్తే అంటే డైరెక్షన్ చూసుకుంటూ పోతున్నాడు కదా అందుకే డైరెక్ట్ అంటున్నారు బాయ్ అంత అర్జెంట్ గా లొకేషన్ చూస్తున్నారు షూటింగ్ ఏమైనా ప్లాన్ చేశారా షూటింగ్ బాయ్ ఓ ముందు రూమ్ లొకేషన్ చెప్పు అప్పుడు ప్లాన్ చేస్తాం ఏంటి సార్ మీ డౌట్ ఆ స్వరంగ మార్గం ఎక్కడ కరెక్ట్ లొకేషన్ చెప్పు ఆరోపేజీలో ఉంటది బైలో కాదు ఒరిజినల్ గా ఎక్కడ ఉందని అడుగుతున్నాడు ఒరిజినల్ గా ఎందుకు ఉంటుందా అయినా నీకు ఎందుకు దాని గురించి షూటింగ్ వెళ్ళాలంటే ముందే కన్ఫర్మ్ చేసుకోవాలిగా రై నువ్వు అసలు డైరెక్టర్ వేనా ఒరిజినల్ లొకేషన్ లో తెస్తే బడ్జెట్ తడిసి మోపుడు అవుద్ది డబ్బులు పెట్టివాడు సంకనాగిపోతాడు మరేం చేయాలి ఏముందే గ్రీన్ మ్యాట్ లో కొట్టేయడమే టెక్నాలజీ వాడు సార్ గ్రీన్ మ్యాట్ అంటే క్యా అంటున్నాడు ఇడేం ప్రొడ్యూసర్ నా కథను చెరదొబ్బాడు కదా క్యా బాత్ కర్ రే ఆవులే దిమాగ్ ఖరాబ్ హో గయా క్యా అప్ హై
ఏంటి అడవడి నిన్న నుంచి చూస్తున్నాను ఓవర్ ఇచ్చిపోతున్నావు. ఏంటి గన్ చూస్తే భయపడిపోతారా? బోర్డర్లో ఉండగా దీనికి బాబు లాంటి గన్ చూశాను. ఎంతో మంది టెర్రరిస్ట్ని చేతులతో కాల్చి చంపాను. ఈ సెక్యూరిటీ గాళ్ళు ఎంతరా పచ్చగాళ్ళు. ఏంట్రా కంట్రోల్? నన్ను అసలు మాట్లాడినవరా? ఇక్కడికి వచ్చిన కానీ చూస్తున్నా, నేనేం మాట్లాడినా సరే అందరూ సప్ సప్ అని తలలు తిప్పడం, జప్ జప్ అని మొహం మీద కెమెరాలు రావటం నాకు తెలియదు. ఎవడరా నాన్సింగ్ నువ్వా? నేనా? పైన దొప్పింది నీకా నాకా? ఇప్పుడు తేలాల్సిందే. బాబాయ్ నాతో రా, నేను చెప్తా. బాబాయ్ రా, బాబాయ్ రా, నేను చెప్తా. ఒక్కొక్కడిని కాల్చి పారదొప్పుతా. మిలిటరీ మేజర్ ఇక్కడ. ఇప్పుడు చెప్పు బాబాయ్, ఏంటి ప్రాబ్లం? నేను చెప్పడం ఏంట్రా? నువ్వు చెప్పు, మనం ఎక్కడికి వచ్చాం, ఎవరు వీళ్ళంతా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సరే క్రిస్టల్ క్లియర్ గా చెప్తా విను. నువ్వు రాసింది ఏంటి? దేశ రహస్యాలు. ఏ దేశ రహస్యాలు? ఏ దేశ రహస్యాలు ఏంట్రా? నా దేశ రహస్యాలు. అదేలే మన దేశ రహస్యాలు. అవి ఎవరికి పనికి వస్తాయి? ఎవరికి పనికి రావడం ఏంట్రా? అది కాదు బాబాయ్, ఇప్పుడు ఎలకకి శత్రువు ఎవరు? పిల్లి. బాహుబలికి? బళ్ళాల దేవుడు. ఇండియాకి? పాకిస్తాన్. అందుకే భారతదేశ రహస్యాలని పాకిస్తాన్ కి అమ్మేశాం. ఏది మళ్ళీ చెప్పు. ఎలకకి శత్రువు ఎవరు? లాస్ట్ మాత్రం చెప్పు. నువ్వు రాసిన భారతదేశ రహస్యాలని 30 కోట్లకి పాకిస్తాన్ టెరరిస్ట్ కి అమ్మేశాం. పాకిస్తాన్ టెర్రరిస్ట్ల? మరి అస్లాం గడు? పాకిస్తాన్ టెర్రరిస్ట్ల బాస్. ఏమైంది బాబాయ్? కరెంటు తీగను పట్టుకుంటే ఏమవుతురా? ఏమైంది దీనికి? షాక్ కొట్టుద్ది. అదే జరిగింది. ఇందాకేంట్రా టెర్రరిస్టుల గురించి నోటికి వచ్చినట్టు వాగినావు? వాగానా? వాగే ఉంటాను. షాక్ గట్టి కొట్టేసిందిగా. క్యావా మాలున్నాయి భాయ్, కొంచెం దీవిసే బాత్ కర్రా. వాలోక్ వీడియో కాల్ పై వెయిట్ కర్రే. ఈరోజుకి ఇంక వద్దు, చాలు భాయ్, కడుపు నిండిపోయింది. వాళ్ళు అడుగుతుంది నీ భోజనం గురించి కాదు, కాన్ఫరెన్స్ గురించి కదా. నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఫిబ్రవరి 28, 1988. అయ్యో ఇంకా 30 ఏళ్ళు కూడా నిండలేదా? పాపం నిన్ను చూస్తే జాలేస్తున్నారు. బాయ్ బాయ్, హెల్త్ బాగాలేదు కదా, కొంచెం టైం ఇవ్వండి, చెప్పేస్తాడు. ఠీకే అక్తర్, గాడిని కాలనీకి లీవ్ బోల్, కాంపే జానే. గుద్దనంటే మొబైల్ ఇడుకుతాయి. అక్తర్ బాయ్. బాబాయ్ ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు, అంతా ఓకేనా? ఇందులో ఏదో వెళ్ళి పట్టుకోరా. ఎందుకు? మూసుకుని పట్టుకో బాయ్. ఫస్ట్ పైల్స్ గడి పోతాడు, మనకి ఇంకా టైం ఉందిలే. ఏంటి బాబాయ్, 10 కోట్లు వచ్చేసరికి పిచ్చి ఎక్కిందా ఏంటి? ఎవడకరా పిచ్చి, ఎవడకు పిచ్చి? ఏయో పేపర్లు దొరికితే పూర్తిగా చదవకుండా 2-3 పేజీలు చదివేసి దేశ రహస్యాలని చెప్పి అమ్ముకు దొబ్బారు. యూట్యూబ్ లో ఎడ్డింగ్లు చదివి సొల్లు వీడియోలు చూసి ఎదవ నా కొడకల్లారా. నా పిల్లవే బెటర్ కదరా, తన మీద నుండి తీసుకొచ్చి పొయ్యిలో దొబ్బారు. అంటే అందులో ఉన్నవి దేశ రహస్యాలు కాదా? నీ బొందరా, నీ బొంద. దేశ రహస్యాలు అనే కథరా, సినిమా కథ. సినిమా కథ? ఓ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసరా? ప్రొడ్యూసరా? ప్రొడ్యూసర్ ఏంటి? నాదే సోలో కార్డ్, గోస్ట్ రైటర్లు ఎవరు లేరు. ఎరా షాక్ గట్టి కొట్టేసిందా? నేను రాసిన కథలో కన్నా పెద్ద ట్విస్ట్ ఇచ్చారా? ఆ బ్రెయిన్ నా కొడకల్లారా. ఆహా నీదేమైనా ఫుల్ బ్రెయినా? నువ్వు రాసిన తొక్కలో కథకు 30 కోట్లు ఇస్తారంటే ఎలా నమ్మేశావు? అంటే బాహుబలి తర్వాత మార్కెట్ పెరిగింది కదరా, వార్ బ్యాక్ డ్రాప్, కొత్త కాన్సెప్ట్, నా కథలకి నచ్చేసింది అనుకున్నా. ఇప్పుడు ఏం చేద్దాం బాబాయ్? చేయడానికి ఏం లేదురా. భయ్యే ఇందులో ఎన్ని బుల్లెట్లు ఉంటాయి? అయ్యర్రేదో చూడు, ఎక్కడైనా పొట్టలోంచి పాము బయటకు వచ్చి కరుస్తుంది, వీడు కనిపించుకోవడానికి ఏకంగా పుట్లోకే దూరేస్తున్నాడు. ఫస్ట్ ఈడే డౌట్ లేదు. వాడికి ఇవేం చెప్పక బాబాయ్, 10 కోట్లు వస్తున్నాయన్న ఆనందంలోనే సగం పిచ్చోడైపోయాడు. నిజం తెలిస్తే ఏమవుతాడో ఏంటో.
చెప్పను కానీ కొన్ని వైట్ పేపర్లో పెన్ అవుతాయి, ఫ్రెష్గా కథ రాసుకుంటాను. టైటిల్ ఏంటి తెలుసా? త్రీ పుల్కాస్.